वेलकम टू संकल्प स्टडी सक्सेस फ्रेंड्स डायरी टेस्ट 20 सॉल्यूशंस ने इप्पुडु मनं सॉल्व चेद्दां लुक एट द फर्स्ट क्वेश्चन इंटीग्रल 2x प्लस 3 होल पावर 4 dx అంటున్నాడు ఇక్కడ పవర్ 4 ఉంది దీని ఎక్స్‌పాండ్ చేయడం తర్వాత స్ప్లిట్ చేయడం అన్నది కష్టం అయిపోతుంది కాబట్టి దీని నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేసుకొని సాల్వ్ చేస్తా ఎట్లా అంటే సి పుట్ 2x ప్లస్ 3 ఈక్వల్స్ టు t అనుకుందాం దీని t అనుకున్నప్పుడు 2 ఇంటూ dx రైట్ ప్లస్ 3 కి 0 కదా ఈక్వల్స్ టు dt రాసుకోవచ్చు కదా సో 2 dx ఈక్వల్స్ టు dt अंत dx प्लस एमन राय मन dt डिवाइडेड बाय 2 अन रायचु अवना कदा वेन वी सब्स्टिट्यूट 2x प्लस 3 as t वी हैव टू रीप्लेस dx as dt बाय 2 अवना कदा राइट सो इज t पावर 4 इंटू dx प्लस एम पेटचु dt बाय 2 अन पेटचु सो 1 बाय 2 अनेदी बयटिकि वस्तुंदि इंटीग्रल t पावर 4 dt अवना कदा सो मनकु ऑलरेडी तेलुसु इंटीग्रल x पावर n dx अंटे फार्मुला एंटि x पावर n प्लस 1 डिवाइडेड बाय n प्लस 1 where n is not equal to minus 1 అవునా కదా ఇక్కడ n value 4 ఉంది minus 1 కాదు కదా కాబట్టి ఆ ఫార్ములా మనం అప్లై చేయొచ్చు సో t power 4 plus 1 by 4 plus 1 that is not plus c yes or no so 1 by 2 t power 5 by 5 plus c 5 2 is 10 కదా కాబట్టి t power 5 divided by 10 plus c what is t t అంటే 2x plus 3 so 2x plus 3 whole power 5 divided by 10 plus c this is the way to solve the first question right nana Please note this next one. Look at the second question, friends. Integral 6x divided by 3x square minus 2 dx. Choose the answer. See, log modulus log 3x square minus 2 is the answer. What do we say this particular question? See, we have denominator derivative d by dx of 3x square minus 2. That is nothing but d by dx of 3x square. 3 to 6x minus 2 is 0. That is 6x. డినామినేటర్ కి డెరివేటివ్ చేస్తంటే న్యూమరేటర్ వచ్చింది అలాంటప్పుడు ఫార్ములా ఏంటి ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x డివైడెడ్ బై f ఆఫ్ x dx ఫార్ములా ఏంటి log mod f ఆఫ్ x అవునా కదా ఏంటంటే మాడ్యులస్ log f ఆఫ్ x అంటారు కొంతమంది సి ఈ పర్టిక్యులర్ ఫార్ములా అనేది మనకు తెలుసు log mod f ఆఫ్ x అన్నది అవునా కదా సో డైరెక్ట్ గా మనం దీనికి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు log మాడ్యులస్ 3x స్క్వేర్ మైనస్ 2 ప్లస్ c దిస్ ఇస్ ది ఆన్సర్ రైట్ దీని సబ్స్టిట్యూషన్ మెథడ్ గా కూడా చేయొచ్చు ఎందుకంటే 3x స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్స్ టు t అని అనుకోవచ్చు మళ్ళీ 6x dx ఈక్వల్స్ టు dt వస్తున్నప్పుడు 6x dx ఈక్వల్స్ టు dt రైట్ అప్పుడు 6x dx ప్లస్ లో మనం dt డివైడెడ్ బై t అని చెప్పొచ్చు సో ఇంటిగ్రల్ 1 బై t dt అంటే ఏం చెప్తాం నాన్న log మాడ్యులస్ t మళ్ళీ t అంటే మనం ఏమనుకుంటాం 3x స్క్వేర్ మైనస్ 2 log మాడ్యులస్ 3x స్క్వేర్ మైనస్ 2 ఏదైనా ఒకటే ఈ షార్ట్ కట్ ని మీరు వాడండి లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్ ని వాడి కూడా చేయొచ్చు అర్థమైందా ఐ హోప్ యు అండర్స్టాండ్ ప్లీజ్ నోట్ ఇట్ ఓకే ఫ్రెండ్స్ లుక్ ఎట్ ద థర్డ్ క్వశ్చన్ ఇంటిగ్రల్ cos cube x into sin x dx ఉంది దీని కూడా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ని యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు ఎట్లా అంటే సి పుట్ cos x ఈక్వల్స్ టు t అనుకోండి డెరివేటివ్ ఆఫ్ cos x ఇస్ మైనస్ sin x dx ఈక్వల్స్ టు dt అవునా కదా సో sin x dx అంటే మనం ఏం రాయొచ్చు అప్పుడు sin x dx ఈక్వల్స్ టు మైనస్ dt అని మనం రీప్లేస్ చేయొచ్చు సో ఇంటిగ్రేషన్ మనం ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి అంటే ఇంటిగ్రల్ cos cube ఉంది అంటే t cube రైట్ sin x dx అంటే మైనస్ dt yes or no ఇప్పుడు మైనస్ కామన్ తీసేయండి బయటికి సో t cube dt కనిపిస్తుంది t cube dt అంటే ఎంత వస్తుంది t power 4 by 4 plus c అవునా కదా t అంటే మనం ఏమనుకున్నాం మళ్ళీ cos x అనుకున్నాం సో మైనస్ cos power 4x divided by 4 plus c దిస్ ఇస్ ద ఆన్సర్ అర్థమైందా ప్లీజ్ నోట్ ఇట్ నెక్స్ట్ వన్ ఓకే ఫ్రెండ్స్ లుక్ ఎట్ ద ఫోర్త్ క్వశ్చన్ ఇంటిగ్రల్ x క్యూబ్ ఇంటూ సైన్ ఆఫ్ x పవర్ 4 dx కనిపిస్తుంది ఇది కూడా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు x పవర్ 4 ఉంది ఇక్కడ x క్యూబ్ ఉంది దీనికి డెరివేటివ్ చేస్తే పవర్ 3 వస్తుంది కదా కాబట్టి నేను ఏం చేస్తానంటే x పవర్ 4 ని t అనుకుంటాను లెట్ x పవర్ 4 t అనుకున్నప్పుడు వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ x పవర్ 4 4x క్యూబ్ dx ఈక్వల్స్ టు dt ఎస్ ఓను సో x క్యూబ్ dx ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఈ టర్మ్ని అలాగే ఉంచి 4 నట్టు తీసుకువెళ్తే dt డివైడెడ్ బై 4 వస్తుంది ఎస్ ఓను సో ఇప్పుడు మనం ఎట్లా సాల్వ్ చేయొచ్చు x క్యూబ్ ఇంటూ dx అంటే dt బై 4 సైన్ ఆఫ్ x పవర్ 4 అంటే సైన్ t అని రాయొచ్చు కదా సైన్ t అంటే x క్యూబ్ ఇంటూ dx అంటే dt బై 4 రైట్ ఆర్ నాట్ సో 1 బై 4 బయటికి తీసుకొచ్చేస్తే ఇంటిగ్రల్ సైన్ t dt వస్తుంది వాట్ ఈస్ ఇంటిగ్రల్ సైన్ x మైనస్ కాస్ x కాబట్టి 1 బై 4 ఇంటూ మైనస్ కాస్ t అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టీ హియర్ టీ అంటే ఏమనుకున్నాం ఎక్స్ పవర్ 4 అనుకున్నాం కాబట్టి 1 బై 4 మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ సి దిస్ ఈస్ ద ఆన్సర్ రైట్ వెరీ సింపుల్ క్వశ్చన్ ప్లీజ్ నోట్ ఇట్ నెక్స్ట్ వన్ ఓకే ఫ్రెండ్స్ లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 5 వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్
సీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఆల్సో ఇంటిగ్రల్ సారీ డిఎక్స్ టూ టైమ్స్ రాసానా సో సి వన్ ఓవర్ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ వన్ కదా నేనేం చేస్తానంటే వీ నీడ్ టు డూ ద సబ్స్టిట్యూషన్ మెథడ్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ వన్ని టీ అనుకుందాం అప్పుడు ఎక్స్ ప్లస్ వన్ ఏమవుతుంది టీ స్క్వేర్ అవుతుంది అవునా కదా ఎక్స్ ఏమవుతుంది టీ స్క్వేర్ మైనస్ వన్ అవుతుంది అవునా కదా డిఎక్స్ ఏమవుతుంది టూ టీ డిటీ అవుతుంది వన్కి డెరివేటివ్ జీరో కదా కాబట్టి డిఎక్స్ ప్లస్ టూ టీ డిటీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ టీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు మరి ఎక్స్ ప్లస్ టూ ఏమవుతుంది అప్పుడు ఎక్స్ ప్లస్ వన్కి అటు ఇటు వన్ యాడ్ చేశాను అనుకోండి అంటే ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు టీ స్క్వేర్ ప్లస్ వన్ సో ఎక్స్ ప్లస్ టూ ఏమని రీప్లేస్ చేయొచ్చు టీ స్క్వేర్ ప్లస్ వన్ అని రీప్లేస్ చేయొచ్చు ఎస్ ఓను రైట్ సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే డిఎక్స్ ప్లస్ టూ టీ డిటీ కదా సో టూ టీ డిటీ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ టూ అంటే టీ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ రూట్ ఓవర్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ వన్నే మనం టీ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంటూ టీ వేయండి మళ్ళీ ఈ టీ క్యాన్సిల్ అయిపోతుంది టూ బయటకు వచ్చేస్తుంది ఇంటిగ్రల్ వన్ బై టీ స్క్వేర్ ప్లస్ వన్ డిటీ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ సో హియర్ టూ ఇంటూ టాన్ ఇన్వర్స్ టీ వస్తుంది వాట్ ఈస్ టీ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ వన్ సో టూ ఇంటూ టాన్ ఇన్వర్స్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ సి దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ రైట్ ఆర్ నాట్ టూ ఇంటూ టాన్ ఇన్వర్స్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ సి ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్ ప్లీజ్ డూ లైక్ కమెంట్ అండ్ షేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బై